వ్యక్తి జరుగుతాయి. అంత అనుచిత వ్యాఖ్యలు చేసి అంత ఘనం మీడియాలో మాట్లాడుతుంటే అందరు చూస్తూ ఉన్నారు, ఎందుకని వెనకేసుకొచ్చినట్లు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వ్యక్తుల్ని? అలాంటి వ్యక్తుల్ని పక్కన పెట్టుకునే కదండి ఆయన గెలిచాడు. అదేమన్నంటే పేదల నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడతాడు. పేదల నాయకుడు అయితే పదాలు లేకుండా వచ్చాడు రావచ్చు కదా. ఏ రోజన్నా ఆయన బయటకు వచ్చాడా, జనాల్లో తిరిగాడా? గెలిచిన తర్వాత, పాదయాత్ర చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సామాన్య మానవుడు కానీ లేకపోతే ఎమ్మెల్యేని కానీ కలిసిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఏంటండి ఇలాంటి రౌడీల్ని పక్కన పెట్టుకొని రాజ్యం వెళ్ళారనమాట. 5 ఏళ్ళు ఆ తాడేపల్లి పంపలో కూర్చొని రాజ్యం వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి. జనాలకి రేపు చేసింది ఇప్పుడు ఏమీ వీరిని లేదు. జైలుకి పంపించాక వీరిని పరామర్శించడానికి కూడా వస్తారేమో మరి జగన్మోహన్ రెడ్డి గారు. రావచ్చు, అలాంటి వాళ్ళని పరామర్శించడానికి రావచ్చు. లేదంటే మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు, మా మీద దాడులు చేస్తున్నారని నెక్స్ట్ డేనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టచ్చు. కానీ ఒక మహిళ మీద దాడి చేస్తే ఏ రోజన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఒక మహిళ మీద ఏదన్నా పోస్ట్ పెట్టినా అసభ్యంగా మాట్లాడుతున్నారని చెప్పిన, ఎందుకంటే ఎలక్షన్ ముందు 1 వీక్ ముందు నన్ను ఆ ఫోటోలు ఏదో పేపర్లో పడినట్టు నన్ను అనుష గారిని అలా ఒక 4-5 లేడీస్ ని ఫోటోలు మార్పింగ్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేపర్ కటింగ్ ఒకటి సోషల్ మీడియాలో ట్రోల్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు తీసుకోలేదు. లాస్ట్ కి ఈసీ దగ్గరికి వెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా దాదాపు ఎన్నో పోస్టులు ఎన్నో ట్రోల్స్ చేశారు. అంటే ఈసీ కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళకి భయం లేదనమాట. ఆఖరికి రామ్ గోపాల్ వర్మ కూడా ఆ పోస్ట్ మీద స్పందించి మమ్మల్ని ట్రోల్ చేస్తే నిజంగా ఎవరు స్పందించారండి? తర్వాత మళ్ళీ మేము సెకండ్ టైం మేము వెళ్ళి ఆయన ఆనం రామ్నాథ్ రెడ్డి గారు ఆయన వచ్చి మాట్లాడి ఈసీ గారితో మళ్ళీ సెకండ్ టైం మేము కంప్లైంట్ ఇస్తే అప్పుడు అప్పుడు రామ్ గోపాల్ హఠాత్తుగా వర్మ గారి నైట్ మీద ఏం కంప్లైంట్ సిఐ గారు ఇవ్వలేదా ఫోన్ మీరు చేసి ఇప్పుడు? నైట్ 10 ఇంటికి నా నిజంగా రామ్ గోపాల్ వర్మ ఎందుకు స్పందించి ఆ టైంలో మమ్మల్ని ఆయన కూడా ఎందుకు అంటే ఆ పేపర్ కటింగ్ ఎందుకు సపోర్ట్ చేయాలి? ఇప్పుడు ఆయన మీద కంప్లైంట్ చేస్తున్నారా లేదా మరి మీరు? మేము చేశామండి. ఎప్పుడు తీసుకున్నారు? తర్వాత స్పందించి ఇప్పుడు 9:00 సరే, ఎఫ్ఐఆర్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో మీరు ఏ ఎఫ్ఐఆర్ కాపీ మీరు కంప్లైంట్లు కూడా చేసినా ఇప్పుడు తీసుకోలేదు స్పందించి ఇప్పుడు? వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేసింది లేదు. కాదండి, ఆ రోజు అసభ్యకరంగా మీ మీద పోస్టులు పెడితే ఆర్జీవీ స్పందించి సపోర్ట్ చేశారు వారికి అని మీరు మాట్లాడారు. ఆ రోజు మీరు ఆర్జీవీ మీద కంప్లైంట్ చేస్తే తీసుకోలేదు. తీసుకోలేదు కదా. ఈ రోజు మీరు ఈ రోజు ఇవ్వడానికి సిద్ధమయ్యారా అని అడుగుతున్నాం. పోతుంటే మేము ఈసీ దగ్గరికి వెళ్ళి ఎలక్షన్ కి 1 వీక్ ముందు మీకు చెక్ చేసుకోవచ్చు, ఎలక్షన్ కి 1 వీక్ ముందు ఒక ముగ్గురం లేడీస్ వెళ్ళి కాదండి సరే, ఆ రోజు తీసుకోలేదు. ఇప్పుడు మీరు మళ్ళీ ఏమైనా ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారా అని అడుగుతున్నాం. సిద్ధం అవుతున్నాం అండి, తప్పకుండా ఇస్తాం. వర్రా రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి మీద ఈ బోర్గడ్డ నిజంగా ఆయన ఎందుకండి వాళ్ళకి ఇంకా అంత పొగరు అంత ఇదెందుకు? ఇష్టం వచ్చినట్టు ఇంకా పేలుతున్నారు వాళ్ళు. అంటే జనాలు వాళ్ళకి 11 సీట్లే మీకు ఇదే గతి అని చెప్పి ఓడించినా కూడా ఎవరికి ఎక్కడ ఏ కాన్స్టిట్యూన్సీ లో కూడా 2,000 3,000 మెజారిటీతో ఎవరు గెలవలేదండి. జనసేన పార్టీ వాళ్ళు కానీ మేము కూటమి కానీ ఎక్కడైనా మినిమం 40,000 50,000 30,000 90,000 కూడా మెజారిటీ వచ్చింది. అంటే వ్యతిరేకత ఉందో ఆలోచించండి. తిలక్ గారు ఇప్పుడు అసభ్యకరంగా గత 5 ఏళ్లలో ఎన్నో పోస్టులు చేసిన వైసీపీ